వచ్చి నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. చూస్తుంటే తినాలనిపిస్తుంది, తింటే ఇంకా తినాలనిపిస్తుంది. గోధుర ఉప్మాతో గోధుర ఉప్మాతో పెసరట్టు పెసరట్టు నేను తినలేదండి. వచ్చింది బాబాయ్ హోటల్ అండి. ఇది యాక్చువల్గా మాది విజయవాడ. మేము విజయవాడలో మాకే కదా చాలామంది తెలుసు టిఫిన్ ఎక్కడ బాగుంటుందంటే బాబాయ్ హోటల్ అంటారు. చాలా వరకు చాలా ఫేమస్. కానీ విజయవాడలో బాబాయ్ హోటల్లో తిన్నాను, ఇక్కడ బాబాయ్ హోటల్ పెట్టారని తెలిసింది. సరే ఒకసారి టేస్ట్ చూద్దామని వచ్చాం. ఎక్స్ట్రాడనరీ అండి, చాలా బాగుందండి. అంటే ఫస్ట్ నేను ఇడ్లీ తిన్నానండి, నెయ్యి ఇడ్లీ అంటే వెన్న పోసేసి ఇచ్చారు, చాలా బాగుంది. సరే ఉప్మా, నాకు పెసరట్ ఉప్మా అంటే ఇష్టం, పెసరట్ ఉప్మా తిందామని పెసరట్ ఉప్మా తిన్నా. యూజువల్గా పెసరట్ ఉప్మా మా బొంబాయిరావుతో చేస్తారు, కానీ ఇక్కడ ఏంటంటే పెసరట్ ఉప్మా గోధుర ఉప్మాతో చేశారండి. గోధుర ఉప్మా అంటే హెల్త్కి చాలా మంచిది. అది చాలా బాగుంది, మీరు డెఫినెట్ టేస్ట్ చేయాలి. పూరి యూజువల్గా మైదాతో చేస్తారు కదా, కానీ ఇక్కడ గోధుమ పిండితో చేశారండి. అంటే నేను అనుకున్నా మైదాతో కాదు కదా టేస్ట్ ఉండదేమో అనుకున్నా, దానికనే చాలా బాగా టేస్ట్ ఉందండి. చట్నీస్ అండి, ప్రతి చట్నీ చాలా బాగుంది. అలాగే లాస్ట్లో పూర్ణం తిన్నా, అంటే అంత హెవీ అయిపోయింది, అయినా పూర్ణం చూస్తే కొంచెం టెంప్ట్ అయ్యి తినాలనిపించింది. చాలా బాగుందండి, మీరు మిస్ చేయొద్దు బాబాయ్ హోటల్. అంటే టిఫిన్లోనే వేరే ఏ హోటల్కి వెళ్ళినా బాబాయ్ హోటల్ ఇడ్లీ ఉంటాయి, కానీ ఇక్కడ ఇక్కడే మనకి బాబాయ్ హోటల్ ఉంది మన మణికొండలో అండి, ఉప్పాలగూడలో. చాలా మంచి టేస్ట్ అండి, మిస్ చేయొద్దు. నేను మళ్ళీ మా ఫ్యామిలీతో వచ్చి తింటాను. థ్యాంక్ యూ.